హలో సుమంటీ వ్యూయర్స్, నా పేరు నిఖిత. నేను ప్రస్తుతం మాస్టర్ మైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి సిఏ ఫౌండేషన్ చదువుతున్నాను. నేను నా 10th క్లాస్ని నారాయణ స్కూల్లో కంప్లీట్ చేశాను. దాని తర్వాత బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఎంబీఏ చేయాలనుకున్నాను, కానీ అప్పుడే నాకు సిఏ కోర్స్ గురించి తెలిసింది. అలాగే సిఏ చాలా కష్టమని విన్నాను. తర్వాత మాస్టర్ మైన్స్లో చదివితే సిఏ క్వాలిఫై అవుతారని చాలామంది చెప్పారు. అందుకు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలని అనుకున్నాను. సో ఇక్కడ ఎంఈసీతో సిఏ చదివితే బాగా పాస్ అవుతారని తెలిసింది. సో మాస్టర్ మైన్స్లో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ తీసుకున్నాను. నాకు ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో 481, సెకండ్ ఇయర్లో 489, టోటల్గా 970 మార్క్స్. ఇక్కడ సిఏ చదవాలంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ సిఏ ఫౌండేషన్, నెక్స్ట్ సిఏ ఇంటర్, నెక్స్ట్ ఆర్టికల్షిప్, నెక్స్ట్ సిఏ ఫైనల్. ఈ 4 స్టేజెస్లో మనం చదవాల్సింది హార్డ్లీ 2 ఇయర్స్. మిగతా 2.5 ఇయర్స్ మనం ఆర్టికల్షిప్లో రియల్ వరల్డ్లో అసలుకి సిఏ పని ఏంటి, సిఏ ఏం చేస్తాడు, సిఏ వర్క్ ఏంటి, ఎన్ని విధాలా సిఏ అకౌంటెన్సీ చేస్తారు అనేది రియల్ వరల్డ్లో నేర్చుకుంటాం. మనం సిఏ ఫౌండేషన్ 6 మంత్స్ చదువుతాం, కానీ మాస్టర్ మైండ్స్లో 2 ఇయర్స్తో పాటే సిఏ ఫౌండేషన్ కూడా చెప్పడంతో మాకు 6 మంత్స్ అడ్వాంటేజ్ అవుతుంది. సో 6 మంత్స్ ఎక్స్ట్రాగా మేము సిఏ కోర్సులో స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే సిఏ ఇంటర్లో 9 మంత్స్ చేస్తాం. సిఏ ఇంటర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తాం. అది గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 రెండిట్లో ఏదో ఒకటి పాస్ అయినా మేము ఆర్టికల్షిప్కి వెళ్ళిపోవచ్చు. అలాగే సిఏ ఫైనల్లో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు పాస్ అయితేనే మనం సిఏ క్వాలిఫై అవుతాం. మాస్టర్ మైండ్స్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మాస్టర్ మైండ్స్ ఇచ్చే బెస్ట్ మెటీరియల్స్, ఇంకా మాస్టర్ మైండ్స్లో ఉండే ఫ్యాకల్టీ. మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ అన్నిట్లో చాలా బెస్ట్, ఎందుకంటే క్విక్ రివిజన్ కోసం ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్స్, ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ కోసం సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఫాస్ట్ పేపర్స్ కోసం క్వశ్చన్ పేపర్ బుక్లెట్, ఇలా చాలా విధాలుగా మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ స్టూడెంట్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మాస్టర్ మైండ్స్లో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడంతో మాకు సబ్జెక్ట్స్ చాలా బాగా అర్థమవుతాయి, సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది. సబ్జెక్ట్స్ ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవచ్చు అనేది కూడా మాకు ప్రతి ఫ్యాకల్టీ చాలా డీప్గా ద బెస్ట్ వేలో చెప్తారు. మాస్టర్ మైండ్స్లో చదివితే సబ్జెక్ట్ మరీ అంత టఫ్ అయితే అనిపించదు, ఎందుకంటే సిఏ అనేది టఫ్ అవుతుంది, కానీ సిఏ ఒక్కసారి మాస్టర్ మైండ్స్లో చదివితే మాత్రం అది పెద్దగా టఫ్ అనిపించదు, ఎందుకంటే ఒక్కసారి మనం ఇష్టపడి చదివితే ఏ సబ్జెక్ట్ అయినా అది మనకి ఈజీనే అవుతుంది. ఇంకా మాస్టర్ మైండ్స్లో మాకు వీడియో ప్లేయింగ్ ద్వారా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వాళ్ళ ఆ క్వశ్చన్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా రాస్తే బాగుంటుంది అనేది కూడా బాగా చెప్తారు. ఇంకా మాస్టర్ మైండ్స్లో కూడా మాకు చాలా విధాలుగా ప్రతి మేనేజ్మెంట్ ప్రతి పిల్లలకి చాలా బాగా హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూసి వాళ్ళకి సపోర్ట్ అందిస్తారు. మాకు రివిజన్స్ ఎగ్జామ్స్ పెట్టడం ద్వారా కూడా మా పర్ఫార్మెన్స్ ఏంటో మాకు తెలుస్తుంది. దాని తర్వాత మేము ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎలాగ రాస్తే మేము సిఏ క్వాలిఫై అవుతాం అనేది కూడా తెలుస్తుంది. హలో సుమన్ టీవీ వ్యూయర్స్, నా పేరు అంజనాదేవి. నేను నా 10th క్లాస్ శ్రీ చైతన్య స్కూల్లో కంప్లీట్ చేశాను. నా 10th అయిపోయిన తర్వాత చాలామంది ఎంపీసీ ఆర్ బైపీసీ జాయిన్ అవ్వమని చెప్పారు, బట్ నాకున్న సెల్ఫ్ ఇంట్రెస్ట్ వల్ల సిఏ చేయాలని అనుకున్నాను. సిఏ అండ్ ఇంటర్మీడియట్కి బెస్ట్ ఆప్షన్ ఏదని చూస్తే మాస్టర్ మైండ్స్ బెస్ట్ ఆప్షన్ అని తెలిసింది. సో నేను మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యాను. మాస్టర్ మైండ్స్లో ఇంటర్తో పాటు సిఏ ఫౌండేషన్ కూడా చెప్పడం వల్ల మాకు 6 మంత్స్ టైం అనేది సేవ్ అవుతుంది. సిఏ ఫౌండేషన్ సిలబస్ చెప్పడంతో మాకు ఇంటర్మీడియట్ సిలబస్ చాలా ఈజీ అయిపోయింది. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 489 మార్క్స్ అండ్ సెకండ్ ఇయర్లో 490 మార్క్స్ వచ్చాయి. 97.9% ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ జూన్లో జరగబోయే సిఏ అండ్ సిఎంఏ ఫౌండేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ స్టడీ అవర్స్ చాలా ఎఫెక్టివ్గా జరుగుతాయి అండ్ వీక్లీ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. వాటి వల్ల మాకు ఉన్న ఎగ్జామ్ టెన్షన్ అండ్ ఫియర్ అనేది పోయింది. ఎగ్జామ్స్లో టైం ఎలా మేనేజ్ చేయాలో కూడా బాగా తెలిసింది. ఇక్కడ వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పడం వల్ల మేము నెక్స్ట్ ఎగ్జామ్స్లో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా బాగా తెలిసింది. చాలామంది సిఏ కోర్స్ని చాలా కష్టమని అంటుంటారు, కానీ ప్రాపర్ గైడెన్స్ అండ్ సపోర్ట్తో మనము ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అలాంటి గైడెన్స్ అండ్ సపోర్ట్ మాత్రం మాస్టర్ మైండ్స్లో బాగుంటుంది. ఇంటర్మీడియట్ సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ వరకు అంతా మాస్టర్ మైండ్స్లోనే కంప్లీట్ చేయొచ్చు. అంటే ఒకే రూఫ్లో సిఏ కోర్స్ని అంతా కంప్లీట్ చేయొచ్చు. సో మీరు కూడా సిఏ చేయాలనుకుంటే మాస్టర్ మైండ్స్ బెస్ట్ ఆప్షన్ అనేది నేనైతే చెప్పగలను. థ్యాంక్ యూ. హలో సుమన్ టీవీ, నా పేరు తనుష. నేను మాస్టర్ మైండ్స్ కాలేజ్లో సిఏ ఇంటర్ రివిజన్ అండ్ స్టడీ అవర్స్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను.
టెన్త్ నుంచి కంప్లీట్ చేసి, టెన్త్ కంప్లీట్ చేసిన తర్వాత నేను నా దగ్గర చాలా చాయిసెస్ ఉండే, నేను ఏది చూస్ చేసుకోవాలి, ఎటు వైపు వెళ్ళాలి అని చెప్పి బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ అన్న 3 ఆప్షన్స్ నా ముందు పెట్టినప్పుడు నేను ఎంఈసీ అన్నది చూస్ చేసుకున్నాను. ఎందుకు ఎంఈసీ అంటే, ఎంఈసీలో ఎంఈసీ సైడ్ మాక్సిమం తీసుకొని అందరు సిఏ సైడ్ వచ్చారు. సిఏ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అండ్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏదో ఒక స్పెషల్ కోర్స్ ఉండాలి, స్పెషల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉండాలి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటేనే కెరీర్ గైడెన్స్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ మా ఫాదర్ సిఏ అయినందువల్ల మంచి గైడెన్స్ దొరికి నాకు నేను సిఏ సైడ్ చూస్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో నాకు అనిపించిన విధానం ఎట్లా ఉండే అంటే, ఎంపీసీ బైపీసీ కంటే ఎంఈసీ తీసుకొని సిఏ సైడ్ రావడం చాలా మంచిది అనిపించింది. అందుకు నేను అలా చూస్ చేసుకొని ఎంఈసీ సైడ్ వచ్చాను. ఎంఈసీ చేసిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ అన్నవి చాలా టఫ్ ఉంటాయి, కానీ మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయిన తర్వాత నాకు ఎంఈసీతో పాటు మొత్తం ఫౌండేషన్ కూడా చాలా ఈజీగా, ఒక లైక్ చిన్న ఈజీగా చాలా సింపుల్గా చెప్పేశారు. ఆ సింప్లిసిటీతో మంచిగా చదువుకోగలిగాము. తర్వాత ఎగ్జామ్స్ వాళ్ళు కండక్ట్ చేసేవి అన్ని కొంచెం మోటివేషన్గా ఉండిండే. అవన్నీ అయిపోయిన తర్వాత నాది సిఏ ఫౌండేషన్ ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేశాను. తర్వాత సిఏ ఇంటర్ కోసం చాయిసెస్ చూస్తుండగా నాకు వేరే ఆప్షన్ తీసుకున్నాను. ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యాను. అండ్ దాని తర్వాత ఒక 2 అటెంప్ట్స్, ఒక 1 అటెంప్ట్ అయిపోయిన తర్వాత మాస్టర్ మైండ్స్లో రివిజన్ ఎగ్జామ్స్కి జాయిన్ అయ్యాను. ఆ రివిజన్ ఎగ్జామ్స్కి జాయిన్ అయిన తర్వాత మంచిగా ఎగ్జామ్స్కి రాసి వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ అంతా బాగుండింది. ఫస్ట్ అటెంప్ట్ నేను రాసింది కొంచెం కాన్ఫిడెన్స్ లేకపోయింది, కానీ సెకండ్ అటెంప్ట్ నాకు కాన్ఫిడెన్స్తో మంచి బూస్టింగ్తో ఫస్ట్ గ్రూప్ బాగా రాశాను. అండ్ సెకండ్ గ్రూప్కి ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాను. ఎందుకు సిఏ తీసుకోవాలి అని అంటున్నారు అన్నది పాయింట్ గురించి ఆలోచిస్తే, సిఏకున్న ఒక వాల్యూ ఒక సొసైటీలో చాలా గొప్పగా ఉంది. ఒక డాక్టర్ని ఎంతైతే అవసరమో, ఒక డాక్టర్ ఇంజనీర్ సొసైటీకి ఎంత అవసరం అని చెప్తున్నారో అంతకంటే ఎక్కువ అవసరం సిఏస్తో ఉంది. సిఏ అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సమాజానికి కావాలి. సో సొసైటీలో ఒక రికగ్నిషన్ ఇది కాకుండా ఇంకా ఏమున్నాయి సిఏ వల్ల అని చూస్తే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలని ప్రయత్నిస్తారు. అట్లాంటి ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ అనేది సిఏస్కి ఉంటుంది. వాళ్ళ ఏదైతే చేయాలనుకుంటారో, సమాజానికి ఏదైనా చెయ్యాలి అనుకుంటారో, మంచి ఫైనాన్షియల్ గ్రోత్ని కానీ ఇప్పుడు కరెంట్ ఒక 3 ఇయర్స్ నుంచి చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్లో మిగతా అన్ని కంట్రీస్ కంటే ఇండియా బాగుంది. ఇదంతా ఎవరి వల్ల అన్నది ఏం మాట్లాడకపోయినా కూడా సిఎస్ రోల్ అండ్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. సో సిఏ అన్నవాడు ఖచ్చితంగా మంచి రికగ్నిషన్ ఇస్తారు అని చెప్పి అనుకుంటాము. సో అందరూ వేరే కోర్సెస్ కంటే సిఏని ఎక్కువ ప్రిఫర్ చేసి ఎంఈసీ సైడ్ వస్తే మంచి ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో ఉంటాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.